హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. టీ తాగిన తర్వాత టీ పొడి విసిరేస్తాము. ఈ వీడియో చూస్తే మీరు అస్సలు అలా చేయరు. ఇలా చేయడం వల్ల మన వస్తువులు సేఫ్గా ఉంటాయి, డబ్బులు సేవ్ అవుతాయి, చాలా నీట్గా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలాంటి డౌట్ లేకుండా. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టీ పెట్టేసుకున్న తర్వాత, మనం టీ తాగేసిన తర్వాత టీ పొడి పడేస్తాం కదా, ఈ టీ పొడిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం బౌల్లో కొద్దిగా, అంటే మిగులుతుంది కదా టీ పొడి, ఆ టీ పొడిలో మనం ఇదిగో చూస్తున్నారు కదా, దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ నేను గ్లాస్ వరకు వేస్తున్నాను, ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. తర్వాత దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే దోశలకి పొంగనాలు ఇవన్నీ వేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా అది. తర్వాత లిక్విడ్ సర్ఫ్ వేసుకోవాలి కొంచెం, అంటే ఒక్క స్పూన్ ఉంటుంది, లేదు అంటే మామూలు సర్ఫ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి జస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఒక్క నిమిషానికి ఇలా పొంగి వచ్చేస్తుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి టీ పొడి కొంచెం పైకి తేలుతుంది కదా. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక 2 బౌల్స్ తీసుకోవాలి. తీసుకుని మనం కాచుకునే డికాషన్ ఉంది కదా, దాన్ని ఫిల్టర్ చేసేసుకుని 2 బౌల్స్లోనూ వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్, అక్కడ ఫస్ట్ చైన్ వేసాను కదండి, ఆ చైన్, నెక్స్ట్ అక్కడ రాళ్ళు, ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఇయర్ రింగ్సే, ఈ 3 కూడా గోల్డ్వే. తర్వాత నేను ఇవేంటి 1 గ్రామ్ గోల్డ్వి చూపిస్తున్నాను. ఇక్కడ బుట్టలు, నెక్స్ట్ హారము. మనం వీటిని రెండింటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం గోల్డ్ క్లీన్ చేసుకునే దాంట్లో మాత్రం కొంచెం పసుపు వేసుకోవాలి. నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసే దాంట్లో మాత్రం ఏం వేయాల్సిన పర్లేదు. ఒకవేళ వేసుకోవాలి బాగా ఎక్కువగా డస్ట్ ఎక్కువ పట్టేసింది, జిగురుంది, అంటే జిడ్డుగా అయిపోతాయి కదా, అలా ఉంటే కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోండి. నాకు బాగానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. గోల్డ్ అయితే ఖచ్చితంగా పసుపు వేసుకోవాలి. వేసేసి కొంచెం వేడిగా ఉంది కదా, మరీ వేడిగా ఉండకూడదు, జస్ట్ ఫింగర్ పెట్టేసి మనం పెట్టగలిగే అంత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. వేసుకుని 5 మినిట్స్ కన్నా తక్కువగానే ఉంచుకోవాలి, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ అలా ఉంచి తర్వాత తీసి మనం బ్రష్తో చాలా సాఫ్ట్గా, ఏంటంటే చిన్న చిన్న మువ్వులు అలాంటివి ఉంటే కనుక రాలిపోతాయి కదా, చాలా సాఫ్ట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తే మనం రోజు పెట్టుకుంటాం కదా, ముఖ్యంగా ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక్కొక్కసారి తీస్తే అవి గొట్టల్లానే ఉంటాయి కదా, దానికి చుట్టూ ఒక బ్లాక్గా లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకి మళ్ళీ తర్వాత పెట్టుకున్న ఇన్ఫెక్షన్ వస్తుంది, అప్పుడప్పుడు చెవిలీలు క్లీన్ చేస్తూ ఉండాలి. వెనకాల స్క్రూస్ పెట్టుకుంటాం కదా, దానికి కూడా లోపల మట్టి పట్టేస్తుంది, అదంతా ఈ క్లీన్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం షాప్స్లో ఇచ్చి క్లీన్ చేయించుకుంటాం కదా, అలానే ఉంటుంది నిజంగా. బయట షాప్స్లో అసలు క్లీన్ చేయించుకోకూడదు, వాళ్ళు ఏవో కెమికల్స్ వేసేస్తారు కదా. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. సేమ్ మనం ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి ఉన్న స్వెట్ పట్టేస్తుంది, జిడ్డు పట్టేస్తుంది కదా, అదంతా నీట్గా పోయి చాలా షైన్ ఉంటాయి. గోల్డ్వి కూడా సూపర్గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మంచి నీళ్ళతో కడిగేసి ఇలా ఏదైనా పొడి బట్ట కాటన్ది తీసుకుని బాగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత షైన్ ఉన్నాయో. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఒకవేళ ఎవరైనా చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్తున్నాను, నేను ఇవి తీసుకొని నియర్లీ 4 ఇయర్స్ పైన అయిపోతుంది, ఖజానాలో తీసుకున్నాను. తర్వాత ఇవేమో 1 గ్రామ్, ఇవి కూడా తీసుకుని నియర్లీ ఒక 9 ఇయర్స్ అవుతుంది. ఈ హారము బుట్టలు తీసుకుని అస్సలు ఏమాత్రం పాడవలేదు, చందనాలో తీసుకున్నాను నేను. చందనాలో 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.